Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ మంత్రి తిడుతున్నాడండి. కొడాలి నానిపై గవర్నర్కు నిమ్మగడ్డ మొర. ఏపీలో ఎస్సీసీ జగన్ సర్కార్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎస్సీసీ సిద్ధమవుతుంటే కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం కుదరదని చెబుతోంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని భావించిన రెండుసార్లు వాయిదా పడింది. ఈ క్రమంలోనే ఎస్సీసీ గవర్నర్ హరిచందన్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ప్రభుత్వం నుంచి సహకారం లేదని పరిస్థితిని వివరించారు. ఇటు కొందరు మంత్రులపై గవర్నర్కు నిమ్మగడ్డ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఎస్సీసీపై కాలు దువ్వుతున్న మంత్రుల్ని కట్టడి చేయాలని కోరారట. మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని అధికార ఎమ్మెల్యేలు చేసిన కామెంట్లను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారట. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై క్లిప్పింగ్స్ను గవర్నర్కు అందజేశారట. ముఖ్యంగా మంత్రి నాని అసభ్య పదజాలం వినియోగించడమే కాకుండా ఎన్నికల నిర్వహణపై పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఎస్సీసీ ఫిర్యాదులో పేర్కొన్నారట. ఎన్నికల నిర్వహణ కమిషన్ రాజ్యాంగ విధి అని, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారట. ఉద్యోగులను ఎన్నికల కమిషన్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారట. ఇవి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలని ఫిర్యాదులో ప్రస్తావించారట. నాని వ్యాఖ్యలకు సంబంధించి కొడాలి నానిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారట.